హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఈ మిరపలు వచ్చేసి మనకు జెమిని వైరస్, అంటే మనకి ఈ వైరస్ గుబ్బ బొబ్బర్ అని చాలా రకాలుగా చాలా ఏరియాల్లో ఒక ఏరియాలో ఒక రకంగా అయితే దీన్ని పిలవడం అయితే జరుగుతుంది. ఇది మనకు మిరపలు వచ్చే ప్రధానమైన సమస్య, చాలా డేంజర్ సమస్య కూడా ఇది. కాబట్టి ఈ సంవత్సరం దీని సమస్య అనేది ఇంకా తీవ్రంగా ఉంది. కాబట్టి ఎందుకంటే పచ్చిమిర్చి చేసిన రైతులు, చాలామంది రైతులు పొలాలను అయితే దున్నేయడం అయితే జరిగింది ఈ వైరస్ సమస్య వల్ల. కాబట్టి దీనికి రావడానికి గల కారణాలు ఏంటి, దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇంకా దీనికి అవగాహన కూడా రావాలి చాలామంది రైతులు. ఎందుకంటే ఈ వైరస్ని మనం ముడత వచ్చిన కూడా వైరస్ అని అనుకుంటున్నారు. కొన్ని రకాల న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ ముడత అనేది, కుచ్చు ముడత అనేది వస్తూ ఉంటుంది మనకు. కాబట్టి అది కూడా ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలియజేస్తాను. ఈ వైరస్ గురించి వచ్చినా మనం దీన్ని ఎలా నివారించుకోవాలి, ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఈ వీడియోలో పూర్తి క్లారిఫికేషన్ అయితే మీకు తెలియజేస్తాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్టుగా చూస్తే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వైరస్ అనేది చాలా డేంజర్, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు, మీకు మంచి వైరస్ గురించి ఒక పూర్తి అవగాహన అయితే వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి దీని గురించి పూర్తి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అంతకుముందు ఏంటంటే, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రధానంగా వచ్చేసి ఏంటంటే, ఈ వైరస్ ఈ తెగుళ్ళ సమస్యని ప్రధానంగా మనము ఎప్పుడైనా సరే దుక్కిలోనే మనం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల చాలా వరకు వీటిని అక్కడే సంహరించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ప్రధానంగా ఈ బ్యాక్టీరియాస్, ఈ మనకు చెడు కలిగించేవి ఎక్కువ శాతం మనకు భూమిలోనే ఒక ప్యూప దశలో ఉంటాయి. కాబట్టి వాటికి సరైన వాతావరణం, అనుకూలమైన వాతావరణం కలిగినప్పుడు అవి మొక్కలపైన దాడి చేసి మనకు ఈ విధమైన సమస్యలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని, ఇలాంటి సమస్యలకు మనము దుక్కిలోనే మనకి మనము సస్యరక్ష చర్యలు కనుక పాటించుకుంటే కనుక మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. అందులో భాగంగా నేను ఇదివరకు కూడా చెప్తాను, మీకు ట్రైకోడర్మేటి సూడోమనాసు ఈ బెల్లంతో వృద్ధి చేసుకొని ఎరువులో, పశువుల ఎరువులో కలుపుకొని చల్లుకోండి అని చెప్పేసి చెప్పాను. అలా చేయడం వల్ల కూడా మనకి కల్చర్ తయారు చేసుకొని చల్లుకోవడం వల్ల, మన దుక్కులోకి చల్లుకోవడం వల్ల కూడా మనకు చాలా వరకు ఈ వైరస్ సమస్యలని, మనము ఈ తెగుళ్ళ సమస్యలని చాలా వరకు మనము అక్కడే సంహరించిన వాళ్ళం అవుతాము. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ యాజమాన్య పద్ధతులు అయితే పాటించాలని చెప్పేసి ఇదివరకు వీడియోలో కూడా చాలా వీడియోలు అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. అలా చేసుకుని ఉంటే కనుక వాళ్ళకి ఇలాంటి సమస్యలు అనేది చాలా తగ్గడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సరే, అయితే అవి ఏదో ఒక సంవత్సరం చేసినంత మాత్రాన కూడా వాటి ఫలితం అయితే ఉండదు. మనం సంవత్సరం చేస్తూ పోతుంటే కనుక ఇలాంటి తెగుళ్ళని పూర్తిగా మనం సంహరించిన వాళ్ళం అవుతాము. వైరస్ రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఒక తెల్లదోమ వాహకంగా మాత్రమే పనిచేస్తుంది, కానీ అసలు ఈ వైరస్ ఎక్కడ పుడుతుంది అని చెప్పేసి కూడా చాలామంది రైతులకైతే మనకు ఈ విషయం అయితే తెలియదు. చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. ప్రధానంగా వైరస్ ఎక్కడ పుడుతుందంటే, మనకు మన పొలాల చుట్టూ ఉండే కలుపు మొక్కలు, వయారి బామ కానీ, తూతురుబెండ కానీ, కొన్ని చాలా రకాల కలుపు మొక్కలు అయితే మనం ప్రధాన పొలాల చుట్టూ అయితే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిపైన కొన్ని బ్యాక్టీరియాస్, ఈ వైరస్కి సంబంధించిన బ్యాక్టీరియాస్ అయితే ఫామ్ అప్ అయితే ఉంటాయి. మనకి రసం పీల్చే కీటకాలు, ఈ తెల్లదోమ కానీ, ఈ నల్లి కానీ, ఈ తామర పురుగు కానీ పోయి మనకు కలుపు మొక్కలపైన వాలినప్పుడు వాటి యొక్క రసం పీల్చి అవి తర్వాత మన మిరప పంటలో వచ్చి వాలినప్పుడు, మన మిరప పంటపై రసం పీల్చినప్పుడు ఈ వైరస్ సమస్య రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది మనం మెయిన్గా ప్రధాన కారణము. కాబట్టి రైతులు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా పంట పొలాల చుట్టూ ఈ కలుపు మొక్కలు లేనట్టుగా శుభ్రంగా అయితే ఉంచుకోండి. దాని ద్వారానే మనకు ఎక్కువ ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందేది. కాబట్టి ఖచ్చితంగా రైతులు గుర్తుపెట్టుకొని ఈ పంట పొలాల చుట్టూ కలుపు మొక్కలు లేకుండా అయితే చూసుకోండి. ప్రధానంగా ఈ రసం పీల్చే కీటకాలు వాటిపైన వాలి, వాటి యొక్క రసం పీల్చి అవి వచ్చి మళ్ళా మన పంట పొలాలపైన వాలి, రసం పీల్చినప్పుడు వాటిలో ఉండే బ్యాక్టీరియా మొక్కపైన వ్యాప్తి చెంది ఆ వైరస్ లాగా వచ్చి మొత్తం మొక్క ముడుచుకుపోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది మనకు వైరస్ రావడానికి ప్రధాన కారణం. అయితే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, అంటే కొంచెం పోషకాల లోపం వల్ల కూడా మనకు ఆకులు మొత్తం ముడుచుకుపోయి కుచ్చు ముడత మాదిరిగా వస్తుంది. ఇది కూడా మనకి యాజిటీజ్గా చూస్తే మొక్కకు వైరస్ వచ్చిందనే మాదిరిగానే ఉంటుంది ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా. ఇది చాలామంది రైతులకైతే తెలియదు. ఎంతసేపున్న ముడత వచ్చిందని చెప్పేసి ఎక్కువ మందులు, రసాయనిక మందులు స్ప్రే చేస్తూ ఉంటారు, కానీ అది మనకు ముడత అయితే అస్సలు కంట్రోలే అవుతూ ఉండదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, దానికి కావలసిన పోషకాలు లేకున్నప్పుడు కూడా ముడత వచ్చేసి అది మనకు ఎన్ని రసాయనిక మందులు స్ప్రే చేసినా అది మనకు కంట్రోల్ అయితే అవ్వదు. కాబట్టి రైతులు ఖచ్చితంగా మనం స్ప్రే చేసే మందుల్లోన న్యూట్రిషన్స్ కూడా ఎక్కువ దానికి వాడుతూ ఉంటే, అదేవిధంగా అడుగున కూడా
అడుగునే ఎరువుల్లో కూడా మనం ఖచ్చితంగా న్యూట్రిషన్స్ ని ఎక్కువ ఇస్తా ఉంటే గనక మంచి ఫలితాలు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అడుగున ఇస్తే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఎప్పుడైనా స్ప్రేయింగ్ చేసే ఎప్పుడైనా సరే తాత్కాలికమే అడుగున న్యూట్రిషన్ పెడితేనే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మొక్కకు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే 16 రకాల పోషకాలు అయితే అవసరం ఉంటాయి. ఏదో ఒక ఎన్పీకే మాత్రమే మొక్కకు ప్రధానమైనది కాదు, అన్ని రకాలుగా 16 రకాల పోషకాలు అనేది అవసరమైతే ఉంటాయి. కాబట్టి ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, మైక్రోన్యూట్రియన్స్ ఇవి 3 రకాల పోషకాలు 16 రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కకు అవసరము. ఏ ఒక్క న్యూట్రిషన్ లోపించినా కూడా మనకు ఖచ్చితంగా ఆ డెఫిషియన్స్ అనేది చాలా డేంజర్. ఆ డెఫిషియన్స్ అనేది మనం కంట్రోల్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా ముందుగానే మనం న్యూట్రిషన్స్ అనేది మొక్కకు 16 రకాల పోషకాలను అందించినప్పుడే మొక్క బలంగా పెరుగుతుంది, ఇలాంటి డిసీజ్ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మొక్కల్లో ఈ బోరాన్ లోపించినా మాలిబ్నం లోపించినా కూడా చాలా వరకు ఈ సమస్య అనేది మనకు వస్తుంది. ఇది చాలామంది రైతులకైతే తెలియదు. ఈ విధమైన న్యూట్రిషన్ పోషకాల లోపం వల్ల కూడా మనకు ఈ కుచ్చు ముడత మాదిరిగా వచ్చి సేమ్ యాక్టివిటీస్గా వైరస్ మాదిరిగానే ఉంటుంది. అప్పుడు మనం దానికి తెల్లదోమ ఎర్రనల్లికి సంబంధించి ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా అది వచ్చింది మనకు న్యూట్రిషన్ డెఫిషియన్సీలో వచ్చింది. కాకపోతే అక్కడ మనకి పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మనం స్ప్రే చేసే మందుల్లోన అడుగున న్యూట్రిషన్స్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి. లేకపోతే చాలా కష్టం, మనము ఈ ముడత సమస్యను కూడా కంట్రోల్ చేసుకోలేము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పైపాటుగా కానీ అడుగునా సరే కొంచెం ఎరువులు ఎక్కువ ఇస్తూ ఉండండి, ఈ పోషకాలు అనేది ఎక్కువ ఇస్తూ ఉండండి, మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ మిరప పంటలో బోరాన్ లోపించినా మాలిబ్నం లోపించినా మనకు కుచ్చుముడత మాదిరిగా వచ్చి వైరస్ మాదిరిగానే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పోషకాలను కూడా మనం స్ప్రే చేస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే మొక్కకు ఎక్కువ ఒత్తిడికి లోను చేయడము, అంటే మొక్కను అవసరానికి మించి పెంచడము, దాన్ని చిన్న దశలోనే హైడ్రగ్ స్ప్రే చేయడము, విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు చల్లుకోవడము, ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకు మొక్కకు ఒత్తిడికి లోనయ్యి భూమిలో ఉండే పోషకాలని తీసుకోలేకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కుచ్చుముడత మాదిరిగా వచ్చి దానికి ఎన్ని రసాయనిక మందులు స్ప్రే చేసినా కూడా అది కంట్రోల్ అయితే అవ్వదు. ఇది 100% అయితే వాస్తవము. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మొక్కకు ఎక్కడ ఒత్తిడికి లోను చేయనట్టుగా చిన్న దశ నుంచి పెద్ద దశకి మందులను అయితే స్ప్రే చేసుకుంటూ పోండి. మొక్కను ఎప్పుడు కూడా ఒత్తిడికి లోను చేయకుండా మనకు దాన్ని బలంగా ఉంచుకుంటూ, వేరు వ్యవస్థని బాగా బలంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే కనుక మనకి ఇలాంటి సమస్యలన్నీ రాకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. దీన్ని ఎక్కడ ప్రధానంగా చేసేదంతా కూడా మనమే దీన్ని ఈ సమస్యలను అయితే కోరి తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలోచన విధానాన్ని రైతులు మార్చుకొని చిన్న దశ నుండి పెద్ద దశ వరకు మనం మందులను స్ప్రే చేసుకుంటూ పోతూ ఉంటే ఇలాంటి సమస్యలు అయితే రావు. న్యూట్రిషన్స్ ఎక్కువ వాడుకుంటుండడం వల్ల కూడా మొక్క బలంగా ఉంటుంది, ఆటోమేటిక్గా మనకు ఇలాంటి డెఫిషియన్స్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. మొక్క యొక్క వేరు వ్యవస్థ ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతులు ఇది దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానమైన విషయము. కాబట్టి ఈ 3 రకాల వల్ల మనకు ఈ కుచ్చుముడత ఈ వైరస్ మాదిరిగా ఎక్కువ రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ విషయాలని గుర్తుపెట్టుకొని రైతులు విచ్చలవిడిగా ఎలాంటి రసాయనిక మందులను అయితే వాడొద్దు. ఇది దీనికి ప్రధాన కారణాలు అయితే కనుక. ఇప్పుడు దీనికి ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగా అయినా సరే తర్వాత కొంచెం 1-2 మొక్కలు వచ్చిన వెంటనే సరే మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిందంటే మీకు 1-2 మొక్కలు కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా వాటిని అయితే పీకేయండి, అవి ఎక్కడ ఉంచకండి. ఎందుకంటే దానివల్ల ఇంకో మొక్కలు వ్యాప్తి ఎంత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని అయితే పీకేయండి. తర్వాత మనకు జిగురట్టాలని చెప్పేసి దొరుకుతాయి, ఆ జిగురట్టాలను కూడా ఖచ్చితంగా ఎకరానికి ఒక 30 ఎట్టల దాకా పెట్టుకోండి. నీలిరంగు జిగురట్టాలు, పసుపు రంగు జిగురట్టాలు అయితే పెట్టుకోండి. ఈ ఇలాంటి సమస్య ఉన్నప్పుడు, ముడత సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా, ముడత ఉన్నా లేకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జిగురు అట్టాలు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. తర్వాత వచ్చేసి దీనికి స్ప్రేయింగ్ చేయాల్సిన మందు అయితే కనుక కొన్ని ఆర్గానిక్ కంటెంట్లో ఉండే మందులు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మొక్కకు స్ట్రెంత్ పెంచడానికి ఆర్గానిక్ కంటెంట్స్ చాలా దోహదపడతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ముందుగా కెమికల్స్ జోలికి అయితే వెళ్ళకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ కంటెంట్లో ఉండే మందులు మాత్రమే స్ప్రే చేయండి, తర్వాత మళ్ళీ ఒక టెక్నికల్, తర్వాత మళ్ళీ ఆర్గానిక్ కంటెంట్, ఈ విధంగా మార్చుకుంటూ స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. అందులో భాగంగా ప్రధానంగా వచ్చేసి మనకు ఈ వైరస్ సమస్య 1-2 కనిపిస్తుంది అనుకుంటే ముందుగైనా సరే కొంచెం 1-2 మొక్కలు వచ్చినప్పుడైనా సరే ఖచ్చితంగా మీరు ఒక ఆర్గానిక్ కంటెంట్లో మందు ఉంటుంది, అది వచ్చేసి బజుకా అనే మందు ఉంటుంది. దీని గురించి గత సంవత్సరం ఒక 2 వీడియోలు కూడా తీశాను నేను, కావాలంటే చూడండి మీరు దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందో కూడా. ఇది ప్యూర్లీ ఆర్గానిక్, 100% ఆర్గానిక్ ప్రొడక్ట్. ఇది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మనకు. ఇది పై ముడతకి, కింది ముడతకి, అదేవిధంగా మొక్క మంచిగా హెల్దీగా గ్రోత్, ఫ్లవరింగ్ రావడానికి, మొక్కకు స్ట్రెంత్ పెంచడానికి చాలా వరకు దోహదపడుతుంది. కాబట్టి దీన్ని కనుక మనము, దీంట్లో 2 బాటిల్స్ ఉంటాయి, 250 ml 250 ml బజూక్ అనేది. కాబట్టి దీన్ని కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగైనా సరే
మిరప మొక్క నాటిన 30 రోజుల తర్వాత 30 రోజుల తర్వాత వైరస్ రాని రకపైన స్ప్రే చేయొచ్చు లేదా ఒకటి రెండు మొక్కలు కనిపించినప్పుడు కూడా స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇది దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ప్రే చేయాల్సిన మందు ఈ ఆర్గానిక్ కంటెంట్ లో ఉండేది బజుకా అనే మందుని స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ స్ప్రే చేసిన తర్వాత మళ్ళా మీరు 6 రోజులకి కంటిన్యూస్ గా ఇదే మందుని ఇంకోసారి స్ప్రే చేయండి బజుకా అనే మందుని మళ్ళా స్ప్రే చేయండి ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంకా లేదనుకుంటే మీరు బజుకా మందు ఒకసారి స్ప్రే చేసిన వెంటనే 5 రోజులకి ఒక ఎస్ఎల్ఆర్ 525 దొరుకుతుంది పైరిపాక్సిఫెన్ ప్లస్ డైఫెన్థ్రాన్ కాంబినేషన్ లో ఉంటుంది ఇది మనం తెల్లదోమని గుడ్డు నుంచి గుడ్డు దశ నుంచి సంహరించడం చాలా దోహదపడుతుంది కాబట్టి ఎకరానికి ఒక 250 ml నుంచి 500 ml దాకా దీన్ని తీసుకోవచ్చు చిన్న మొక్క అయితే కనుక 250 ml సరిపోతుంది కాస్త పెద్ద మొక్క అయితే కనుక 500 ml దాకా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి తెల్లదోమని నల్లిని తామర పురుగుని గుడ్డు దశ నుంచి సంహరించడానికి చాలా దోహదపడుతుంది కాబట్టి దీన్ని తీసుకొని దీంతో పాటు మైక్రో న్యూట్రియన్స్ అంటే మనకు ఫార్ములా 6 కానీ ఫార్ములా 4 కానీ దీనికి సంబంధించిన న్యూట్రిషన్స్ ఏదైనా సరే మ్యాక్స్ కానీ లేకపోతే మనకి సర్ప్లస్ అని దొరుకుతుంది ఫార్ములా 6 స్టార్ట్ అవ్వాలి అది కానీ తీసుకొని ఒక 250 గ్రాములు తీసుకొని దీంతో పాటు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ ఉంటాయి అంటే ఇక్కడ తెల్లదోమ ఎర్రనల్లి తామరపురకు సంబంధించి ఎస్ఎల్ఆర్ 525 వేసాము న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల వచ్చింటే కనుక ముడతకి ఈ న్యూట్రిషన్స్ కలిపి స్ప్రే చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి రెండింటిని కంట్రోల్ చేసుకోవాలి ఎస్ఎల్ఆర్ 525 ఈ న్యూట్రిషన్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 రోజులకి వెంటనే మళ్ళీ మీరు ఈ బజుకా మందిని కనుక మరి ఒకసారి స్ప్రే చేసుకుంటే కనుక ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి అంటే ఒక ఆర్గానిక్ కంటెంట్ని స్ప్రే చేయాలి తర్వాత ఒక టెక్నికల్ స్ప్రే చేయాలి తర్వాత మళ్ళీ ఒక ఆర్గానిక్ కంటెంట్ని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ ఆర్గానిక్ కంటెంట్ మళ్ళీ మూడో దఫలో 5 రోజులకు ఒకసారి బజుకా స్ప్రే చేసిన తర్వాత 5 రోజులకి మళ్ళీ ఎస్ఎల్ఆర్ 525 ప్లస్ ఈ న్యూట్రిషన్ తర్వాత మళ్ళీ 5 రోజులకి ఒక బజుకా తర్వాత మళ్ళీ ఒక 5 రోజులకి ఈ ఓబెరాన్ అంటే మనకు స్పైరోమెస్ఫెన్ అనే టెక్నికల్ ఉంటుంది ఇది ఓబెరాన్ అనేది మనకు అకాడిసైడ్ ఇన్సెక్టిసైడ్ తెల్లదోమకి ఎర్రనల్లికి చాలా ఎఫెక్ట్గా వర్క్ అవుతుంది గుడ్డు దశను సంహరించడానికి కాబట్టి దీన్ని ఎకరానికి ఒక 200 ml తీసుకొని దాంతోపాటు న్యూట్రిషన్స్ మళ్ళీ ఒకసారి న్యూట్రిషన్స్ ఈ ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ 250 గ్రాములు తీసుకుని దాంతోపాటు కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఈ 4 రకాల స్ప్రేయింగ్స్ 5 రోజులకు ఒకసారి ఈ 4 రకాల స్ప్రేయింగ్ కనుక చేసుకుంటే ఈ వైరస్ అని ఖచ్చితంగా 100% అయితే కంట్రోల్ చేసుకుంటాము ఇదైతే వాస్తవము దీన్ని కనుక ప్రాక్టికల్గా మీరు చేశారంటే దాని యొక్క రిజల్ట్ మీకు అర్థమవుతుంది ఇది ఈ వైరస్ని కంట్రోల్ చేసుకునే పద్ధతి కాబట్టి ఖచ్చితంగా 5 రోజులకు అయితే స్ప్రే చేయాల్సిందే ఇంకా అదైతే చేయాల్సిన పని ఎందుకంటే కాస్త డిలే చేస్తే కనుక మళ్ళీ స్ప్రెడ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 4 స్ప్రేయింగ్లు కనుక మీరు చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా తర్వాత కూడా మనము ఈ న్యూట్రిషన్స్ వాటితో పాటు ఈ కెమికల్స్ అదేవిధంగా ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ స్ప్రే చేసుకుంటూ పోతూ ఉంటే ఈ వైరస్ని మనము రాకుండా అయితే కాపాడుకునే వాళ్ళం మొత్తం ఇది ఈ వైరస్ని కంట్రోల్ చేసుకునే సరైన పద్ధతి ఏదైనా కొంచెం రాకముందే 1-2 మొక్కలు కనిపించిన వెంటనే దీన్ని కనుక మనము యాజమాన పద్ధతులు పాటిస్తే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా రైతులు అవగాహన తెచ్చుకొని ముందుగానే స్ప్రే చేసుకొని మంచి ఫలితాలు రాబట్టుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్